ఏపీ ఉద్యోగులు ప్రభుత్వం ట్రాప్లో పడరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు. పెండింగ్ బిల్లులను మూడు దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డిని కోరామన్నారు. సాయంత్రంలోపుగా మినిట్స్ ఇస్తే రేపు ఉద్యమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందన్నారు. మినిట్స్ ఇచ్చిన తర్వాత కూడా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లో ఉందని, అజెండా నుంచి పక్కకు వెళ్లడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికలతో తమకు సంబంధం లేదన్నారు బొప్పరాజు. మరి రేపటి నుంచి ఉద్యమ కార్యాచరణ మొదలవుతున్నటువంటి నేపథ్యంలో మరి గౌరవ చీఫ్ సెక్రటరీ గారికి మాకు ఏదైతే ఉద్యోగులకి చీఫ్గా ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి మరి రేపు ఉద్యమ కార్యాచరణని మొదలు పెట్టాల్సి ఉంది, మరి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని చెప్పినప్పుడు మరి మీకు లిఖితపూర్వకంగా మినిట్స్ని సాయంత్రం లోపే నిన్న ఏదైతే చెప్పామో ఆ చెప్పిన అంశాలన్నీ కూడా సాయంత్రం లోపు మీకు మినిట్స్ ఇస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే మేము స్పష్టంగా చెప్పాం, సాయంత్రం లోపు మీరు మినిట్స్ మాకు అందజేస్తే రేపు ఉదయం 10 గంటలకి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యవర్గంలో ఆ మినిట్స్లో నిన్న చెప్పింది ఏంటి, మరి వచ్చిన మినిట్స్ ఏంటి అని మేము చర్చించుకొని రేపు మధ్యాహ్నానికల్లా దాదాపుగా ఉద్యమ కార్యాచరణ మీద నిర్ణయం తీసుకొని తెలియజేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగులకి, ఇప్పటికే తీవ్రంగా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పి అన్నాం. ఒకవేళ సాయంత్రం లోపుగైనా మినిట్స్ మాకు రాత్రికి ఇవ్వకపోతే, ఈరోజు ఇవ్వకపోతే ఉద్యమ కార్యాచరణ ఏదైతే రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయటం ఉందో ఆ కార్యక్రమం యథావిధంగా మొదలైపోతుంది. ఒకవేళ సాయంత్రానికి రాత్రికి మాకు ఈరోజుకిన మినిట్స్ ఇస్తే దాని మీద చర్చించుకొని రేపు మధ్యాహ్నకల్లా మా కార్యవర్గ సమావేశంలో మరి ఆ యొక్క మినిట్స్ని చర్చించిన అంశాలని తీసుకున్న నిర్ణయాన్ని బట్టి